अंदर की नमस्कार कुंस श्रीनिवास चैनल स्वागत फर्स्ट टाइम चूस्ते सब्सक्राइब बेल सिंबल प्रेस मुख्य नेंटे अन्नी मुंदु वीडियो चूस्ते समस्या की तगिन प्रॉब्लम खच्चितमैन सोल्यूशन दोरुकुतुंदी। सुप्रीम कोर्ट हाईकोर्ट जज्मेंट्स इवि चाला इंपारटेंट चट्टं कंटे इंपारटेंट वीडियो पेट्टानु। ई रोजु मुख्य अंशं साइबर पोलीस रेड ऑफिस अट बंजारा हिल्स सीज्ड डॉक्यूमेंट्स एंड कंप्यूटर एंटिदी अंटे प्रभुत्वं मीद बुरद जल्ले विधंगा एवरैना सरे कामेंट्स वीडियोलु लेकपोते न्यूज पब्लिश चेयडं लांटिवि चेसिनट्लयिते वाळ्ळ मीद पोलीसुलु चर्यलु तीसुकुंटारु। एवरु चेशारु अंटे शिवारेड्डी यूथ कांग्रेस लीडर शिवसेना रेड्डी अनेटुवंटि ओक आयन ప్రభుత్వం మీద పదే పదే బురద జల్లుతూ వీడియోలు పెట్టడం లాంటివి చేశారు కాబట్టి పోలీసులు రైడ్ చేసి ఏం చేశారు ఆయన తాలూక డాక్యుమెంట్స్ కంప్యూటర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది। అయితే ప్రభుత్వాన్ని మనం విమర్శించకూడదా? ఇక్కడ మీరు అడిగేటువంటి క్వశ్చన్ విమర్శించొచ్చు, పాలసీ మీద విమర్శించాలి తప్ప వ్యక్తిగత విమర్శ చేయకూడదు। పాలసీ మేకింగ్ వాళ్ళు తయారు చేసేటువంటి పాలసీలు పాలనా విధానాన్ని విమర్శించొచ్చు। ఈ విధంగా చేయడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది, ఈ సమాజం రేపొద్దున్న అభివృద్ధి ఆగిపోతది అని విమర్శించడం తప్పులేదు। కానీ వ్యక్తిగత విమర్శలు ఏది ఇన్ని లంచాలు తీసుకున్నారు, ఇన్ని కోట్లు తినేశారు, దీంట్లో ఇన్ని కోట్లు తిన్నారు, దానిలో లేకన ఊరికినే కాకి లెక్కలతో విమర్శలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు, ఇది చట్టవిరుద్ధం। దీన్నే డిఫామేటరీ స్టేట్మెంట్స్ అంటారు, అంటే ఎగనిస్ట్ గవర్నమెంట్ అంటే కంటెంట్ ఎగనిస్ట్ గవర్నమెంట్। ఈ డిఫామేటరీ స్టేట్మెంట్స్ అని మీకు డిఫామేషన్ మీద కూడా ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా గాని తోలనాడిన విమర్శించిన మీరు ఆల మీద పరు నష్టం దావేయచ్చు, దాన్నే డిఫామేటరీ స్టేట్మెంట్స్ అంటారో లేదా కంటే దీంట్లో అయితే కంటెంట్ ఎగనిస్ట్ గవర్నమెంట్ అంటారు। గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా ఊరికినే విమర్శిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, ఈ చర్యలు తీసుకుంటారు అన్న విషయం మీకు తెలియడం కోసమే ఈ వీడియో పెడతాను। ఖచ్చితంగా మీరు విమర్శించండి, పాలసీ మీద విమర్శించండి, వ్యక్తిగత విమర్శలు ఎవరో ఎవరి మీద కూడా చేయొద్దు। జై హింద్, భారత మాతా కీ జై।